ఎప్పుడు చూస్తా శ్రీకృష్ణులు భక్త దుకారాలు ఇలాంటి సినిమా తప్పిస్తా ఒక్క సోషల్ సినిమా మరి అవన్నీ ప్రస్తుతం నాకు కొంచెం ఆవు పేడ కావాలండి. ఆవు పేడ? ఆవు పేడ అంటే దాంట్లో నీళ్లు పోసి నాకు జ్యూస్ ఇస్తాను. ఆవు పేడ దానికోసం కాదండి, వాటి రోజుట ఆవు పేడతో దీపం పెడితే ఆ దీపం మనం పోయాక స్వర్గానికి దారి చూపిస్తుంది. అక్కడ కూడా పవర్ కట్ట తప్పదు కదా. మరి ఎనీవే నువ్వు వెళ్ళి తయారవు, నేనే వెళ్ళి పట్టుకుని వస్తాను. పడుకుంటే తీసుకురావాలి. హలో హలో, ఏ సురేష్ ఏంట్రా? రే మహేష్, నువ్వు ఎప్పుడు వచ్చావురా? నేను హాంకాంగ్ వచ్చేసా. ఎప్పుడు వచ్చావు? ఏ హాంకాంగ్ ఏంట్రా, ఎంత బాగుంది. అసలు ఇక్కడ అమ్మాయిలు ఉన్నారే దగ్గరగా ఇటాలియన్ మాటల్లో మెరిసిపోతున్నారా? ఇప్పుడే వచ్చావు, అప్పుడే ఇటాలియన్ మాటలు మాట్లాడుతున్నారు. రేపు సండే నువ్వు మా ఇంటికి వచ్చి భోజనంతేగానే మా వాడిని వాళ్ళు కనిపిస్తాను. అలాగే రా, వచ్చేస్తాను రేపు. ఓకే రా, ఓకే రా, బాయ్. అలా సురేష్ వాళ్ళ ఇంటికి వచ్చిన మహేష్ ఎందుకంటే అప్పటికి నేను తాజ్ మహల్ ఎందుకు అన్నాను? అశోకుడు ఆడుకోవడానికి కదా. మరి రోనాల్డ్ రీగన్ అలా అన్నాడేంటి? ఎక్కువ సొంతానే కరెక్టే, ఎందుకని మా అమ్మ ఇందిరా గాంధీని అడిగి వస్తాను. అయ్యా బాబు, గెలిపించేది తాగుపెట్టేటట్టుంది. భోజనం వద్దు, ఏమద్దు. హలో హలో, ఎవరు? ఏ మనోజ్, నేనా? ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఎక్కడున్నావు ఇప్పుడు? హాంకాంగ్ వచ్చేసానరా. హాంకాంగ్ వచ్చేసావా? మంచి పని చేసావు. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిన్ను అందరికి పరిచయం చేస్తా. ఫస్ట్ గా నువ్వు వెళ్ళి టీఎస్కేటీఎస్ మెంబర్షిప్ తీసేసుకో. టీఎస్కేటీఎస్? అదేంట్రా టీఎస్కేటీఎస్? తెలీదా? ఏ హాంకాంగ్ రాగానే ఆక్టోపస్ కార్డ్ తీసుకోమన్నారా? టీఎస్కేటీఎస్ ఏం చెప్పలేదు నాకు. హాంకాంగ్ లో ఆక్టోపస్ కార్డ్ లేకపోయినా పర్లేదు, హాంకాంగ్ వీసా లేకపోయినా పర్లేదు, టీఎస్కేటీఎస్ మెంబర్షిప్ మాత్రం ఉండాలి రా. నువ్వు ఇంకా మారలేదురా, నువ్వు ముందు ఇంటికి రా, నీకు లంచ్ మీద మొత్తం చెప్తాను. మా ఆవిడ మంచి తెలుగు భోజనం చేస్తుంది, ఇద్దరం కలిసి కుమ్మేద్దాం. వచ్చేయి వచ్చేయి. మనోజ్ ఇంటికి వెళ్ళిన సురేష్,
ఏ మహేష్ ఎలా ఉన్నావు రా రా నీకోసం వంట చేస్తున్నా. నువ్వు వంట చేయండి రా ఇక్కడ. ఏం చెప్పమంటావురా మా ఆవిడికి కొంచెం కవితలు చెప్పు. వంట చేస్తూ చేస్తూ మంచి కవిత గుర్తు వచ్చిందట. అది రాసి పబ్లిషర్ కి ఇచ్చి పబ్లిష్ చేసుకు వస్తానని వెళ్ళింది. మధ్యలో వదిలేసి వెళ్ళింది. నేను ఫినిష్ చేస్తున్నా. మరి అంత టాలెంట్ ఉంటే ప్రోత్సహించాలి కదా. టాలెంటా నా బొంద. ఆమె రాసిన కవిత చెప్తాను విను. ఆకాశం నీలంగానే ఎదుగుంటుంది, ఎర్రగా ఉంటే బాగుంటుంది కనుక. రక్తం ఎర్రగానే ఎదుగుంటుంది, నీలంగా ఉంటే బాగుంటుంది కనుక. మళ్ళీ తెల్లగానే ఎదుగుతుంది, నల్లగా ఉంటే బాగుంటుంది కనుక. ఇవన్నీ చావు రాలేదు కనుక. రవీంద్రనాథ్ టాగోర్ పద అలా బయట భోజనం చేద్దాం. పద ఇది ఏం పెడతారో నాకు నాకు ఈ తిండి వద్దు ఏం వద్దు ఇక్కడి నుంచి కూడా పారిపోవడానికి బెటర్.
ఒక సాయంత్రం హాంకాంగ్ వాంచాయ్ బార్ లో ఇన్ని రోజులైంది వచ్చి హాంకాంగ్ కి, ఒక్కరిని కూడా కలవలేకపోయాను, ప్రాపర్ గా పిండి తినలేకపోతున్నాను. మన మాస్ మనోజ్ గారు ఎలా ఉండేవాడు, ఒళ్ళంతా జుట్టేసుకొని పెళ్ళైన తర్వాత వంట చేసుకుంటూ గెరటలు తిప్పుకుంటూ కవితలు చెప్పుకుంటూ. ఇంకా మన సురేష్ గారు ఆ కాలంలో అమ్మాయి వెనక వెళ్ళేవాడు, ఇప్పుడు ఏంట్రా అంటే ఆవులు వెనక వెళ్తున్నాడు, ఎప్పుడు పేడ వేసుకుంటా. ఇంకా మన సుబ్బు గారిని చూస్తే ఎత్తిన బాటిల్ దించకుండా తాగేవాడు, ఇప్పుడు ఏంటయ్యా అంటే వంకాయ కూర బాగుందా బెండకాయ కూర బాగుందా అని చెప్పి కూరలు వెనక పడుతున్నాడు, తాగేదే లేకుండా ఉంది. అసలు తాగుతున్నాడు లేదో కూడా తెలియదు, మొత్తం రివర్స్ అయిపోయింది. ఏదైతే అదేంటి, ఈరోజు ఎలాగైనా ఎలాగో బాల్లో ఉన్నాను, ఇప్పుడే వెంటనే ఫోన్ చేసి అందరినీ పిలిచి ఇక్కడే మాట్లాడటం బెటర్. హలో సురేష్ లైన్లో ఉంటారు ఒక్క నిమిషం. మనోజ్ సుబ్బు ఏ నేను హాంకాంగ్ బార్లో ఉన్నాను రా, ఫ్రెండ్నే వచ్చేయండి మీకు ఇప్పుడు, ఇన్ని రోజులైంది వచ్చి ఒక్కరిని కూడా కలిసింది లేదు, ఫ్రెండ్నే ఇక్కడ రావాల్సిందే, మీరు కూర్చోవాల్సిందే, సిట్టింగ్ వేయాల్సిందే, పెగ్గు పడాల్సిందే. సరిగ్గా తిండి దొరకట్లేదు, మంచి ఫ్రెండ్స్ లేరురా ఇక్కడ. అలాంటావు ఏంట్రా, మేమందరం ఉన్నాం కదా, ఇలా చిన్న చిన్న కాకుండా ఈసారి మంచి లాంగ్ వీకెండ్ లో పెద్ద ట్రిప్ వెళ్దాం. ఓకే, పెద్ద ట్రిప్ ఎక్కడ వెళ్ళాలి సార్? మకావో లేకపోతే బ్యాంకాక్ అక్కడ వెళ్తే అంతరం అనేదో నాట్ బిలీవ్ ఇట్, అక్కడికి వెళ్తే బెస్ట్ మనకి. అరే మన పిల్లలు బ్యాంకాక్ ఎప్పుడు పంపించరా అన్ని? ఏంట్రా మీరు ఎప్పుడు చూడు పెళ్ళాం 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 అని, పెళ్లికి ముందు ఎలా ఉండేవాళ్ళు రా, మీరందరూ ఫుల్లా ఉండేవాళ్ళు రా, పెళ్ళైన తర్వాత పిల్లిలా అయిపోయారా? అలాంటి పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉన్నాం. మిమ్మల్ని మన సురేష్ గారు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు. మన సురేష్ గారు చూశాను రా, ఆ వాడు వాడు ఆవు పేడ కలయిక. మనోజ్ గారు అంటే కదా, అవునరా, వాడు వంట చేసుకుంటూ కవిత చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. వద్దులేరా, వద్దు వద్దు, పెళ్ళంటే వీలదిరా, ఇద్దరు కూర్చొని ముచ్చటలు చెప్పుకుంటారు చూడు ఎంత ముచ్చటగా ఉంటుందో. ఆ ముచ్చట కూడా తీరింది నాకు, వాళ్ళిద్దరు ఏం ముచ్చటిస్తారు మీకు ఎవరు తెలుసు? అసలుకి ఎప్పుడు చూడు తిండి పిచ్చే తిండి గురించే మాట్లాడుకుంటుంటారు. నీకు ఇలా కాదురా, నీకు పెళ్ళి అయితే తెలుస్తుంది. నేను మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత డిసైడ్ అయిపోయాను రా, ఇక్కడే ఎవరైనా చూసి పెళ్లి చేసుకుందామని. తెలుగు అమ్మాయి వద్దని డిసైడ్ అయిపోయాను రా. తెలుగు అమ్మాయిలు కూడా మంచి వాళ్ళు ఉంటారు రా. సరే ఇప్పుడు ఎందుకు రా, అవన్నీ చాలా రోజుల తర్వాత కలిసాం, నా పెళ్లి కోరు ఎందుకు కూర్చొని పైకి వెళ్తాం రండి. సరే బాయ్. అలా సుమారు ఒక 6 నెలలు గడిచాయి. ఈలోగా మన మహేష్ గారు ఏ ఘనకార్యం చేస్తున్నారో చూద్దాం. వాడు ఏమంటే ఫోన్ చేశాడారా మీకు? అయ్యేరా మహేష్ గారు, అప్పుడు ఎప్పుడో మనం డ్రింక్స్ కలిసినప్పుడు మాట్లాడాను, దాని తర్వాత వాడు అసలు టచ్ లోనే లేడురా, అసలు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు? ఆ రోజు వాడు అంటూనే ఉన్నాడు రా, తెలుగు అమ్మాయిని చేసుకోను తెలుగు అమ్మాయిని చేసుకోను ఇటాలియన్ మార్బుల్నే చేసుకుంటాను అని అంటూనే ఉన్నాడు. చేసుకుంటున్నాడో లేదో, హాంకాంగ్ లో ఉన్నాడో లేదో తెలియదు అసలు. హాంకాంగ్ వచ్చినప్పుడు మన ఇంటికి దొంగచాటుకి వచ్చి మనం అన్ని విని మనం విన్నే సెటార్ లేసాడు, మనం కూడా వాళ్ళ ఇంటికి డైరెక్ట్ వెళ్ళిపోతాం.
సిట్టింగ్ వేసి ఏంటో తెలుసుకోవాల్సింది. ఇటాలియన్ మార్మూల్ వాడిని గుద్దింది, వాడికి పెళ్ళయింది. పెళ్ళ మజాక పెట్టుకోకండి. మ్యారేజ్ అనేది మనందరికీ తెలుసు,